హైదరాబాద్కు తాగునీటి సమస్య రానే రాదు. మరి నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి చెప్పు, 100 కోట్లతో కాళేశ్వరం కడితే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఏంది అన్నావు, నువ్వు చెప్పు నాకు ఈరోజు నీ మూసీ ప్రాజెక్టు వల్ల మురిసేది ఎంతమంది, నీ మూసీ ప్రాజెక్టు వల్ల రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రాష్ట్రానికి ఎంత, నీ మూసీ ప్రాజెక్టు వల్ల 1 ఎకరానికన్నా నీరు వస్తుందా సాగునీరు, 1 రైతుకన్నా లబ్ధి చేకూరుతుందా, అంటే ఇప్పటికే మూసీ కింద ఉన్న ఆయకట్టు కాకుండా నేను చెప్పేది కొత్తగా ఏమైనా వస్తుందా, 1 పాయింట్. 1 రిజర్వాయర్ ఉందా ఇంట్లో ఈ మూసీ ప్రాజెక్టులో, 1 పంప్ హౌస్ ఉందా, 1 అండర్గ్రౌండ్ టనల్ ఉందా, ఏం లేకున్నా 150 కోట్లు అంటే స్కామ్ కాదా, ఎడబోతున్నాయి 150 కోట్లు. అందుకే నేను అనేది ఈ మీరు మాట మాట్లాడితే మీ రాహుల్ గాంధీ వచ్చాడు ఇక్కడికి, కాళేశ్వరం ఏటీఎం అన్నాడు, కేసీఆర్కు బీఆర్ఎస్కు ఏటీఎం అన్నాడు, మరి మూసీ ప్రాజెక్ట్ ఏంది రిజర్వ్ బ్యాంక్ కాంగ్రెస్ పార్టీకి, 150 కోట్లు అంటే భారతదేశంలోనే అతిపెద్ద కుంభకోణం కాదా ఇది, నమామి గంగేకి 40,000 కోట్లు, ఇంకా మీకు చెప్పాలి ఇంకా ఉన్నాయి వేరే ప్రాజెక్టులు కూడా తెప్పించిన. ఇగో ఇది సాబర్మతి రివర్ ఫ్రంట్, సాబర్మతి రివర్ ఫ్రంట్కి మొత్తం ఖర్చు అది 38.5 కిలోమీటర్లు సాబర్మతి రివర్ ఫ్రంట్, దానికైనా మొత్తం ఖర్చు 7,005 కోట్లు, ఇప్పటికీ 7,050 కోట్లు, ఇంకా కొద్దిగా పని మిగిలిందట, 2005లో చాలా అయింది ఇంకా నడుస్తున్నది. దాని తర్వాత యమునా రివర్ ప్రాజెక్టు 22 కిలోమీటర్లు ఢిల్లీ పక్కకు, ఇక దాని ఖర్చు 1,000 కోట్లు ఇంకా నడుస్తుంది అది కూడా. ఇగో దానికంటే ముఖ్యమైనది మీకు కావాల్సింది ఇగో గంగా, ఇప్పుడే చెప్పిన నేను మీకు ఇప్పటికీ ఖర్చు అయింది నమామి గంగేలో 20,000 కోట్లు, ఇంకా 20,000 కోట్లు ఖర్చు అవుతుంది అనేది వాళ్ళ అంచనా. థేమ్స్ నది కూడా ఏదైతే ముఖ్యమంత్రి చెప్తున్నాడో అది కూడా మొత్తం ఖర్చు పెట్టింది వాళ్ళు దాదాపు 40,000 చిల్లర కోట్లు. మరి నేను అడిగేది ముఖ్యమంత్రి గారిని, ఇంతకంటే ఇవన్నిటికంటే అద్భుతాన్నేదో నేను ఆవిష్కరిస్తా అంటే దీని మీద వచ్చే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత, రాష్ట్ర ప్రజల కొనగూరే ప్రయోజనం ఎంత, లాభం ఎంత, ఎవరికోసం చేపడుతున్నావు మూసి చెప్పమని కోరుతా ఉన్నా. దీనివల్ల మురిసేటోళ్ళు ఎవరు, ఎగిరి గంతేసేటోళ్ళు ఎవరు, నిన్ను ఒత్తిడి పెడుతున్నది ఎవరు, నిన్ను అసలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం అమలు చేయకుండా నువ్వు ఒక దిక్కేమో పైసలు లేవు అంటూ, పెన్షన్లు పెంచమంటే పైసలు లేవు, పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పెంచలేదా, రాగానే 1 వీక్లో పెంచింది కదా 4,000 పెన్షన్, నువ్వెందుకు పెంచుతలేవు, దానికేమో పైసలు లేవు. ఈరోజు వానాకాలం లాస్ట్ డే, ఇంతవరకు రైతు బంధు దిక్కులేదు, రైతులు అడుగుతున్నారు అయిపోయింది మొత్తం పంటలు నాటలేసినాం సీజన్ అయిపోతుంది ఎప్పుడొస్తాయి పైసలని, దానికి సమాధానం లేదు. రుణమాఫీ కావాలని చెప్పి సెల్ఫీలో ఉద్యమం చేస్తున్నారు రైతులు, దాని మీద సమాధానం రాదు. కొత్త హామీలు కాదు ఉన్న హామీలు ఏమైనా, మాకు 2 నెలలు పింఛనే కొట్టినావు దాని సంగతి ఏంటంటే చెప్పేటోడు లేడు. ఇందిరమ్మ రాజ్యం అన్నారు, మరి ఇందిరమ్మ రాజ్యంలో మీరు ఇండ్లు కట్టిస్తారని ఓట్లేసారు, ఇందిరమ్మ ఇండ్లు అని మీరే చెప్పినారు, కానీ పేదల ఇండ్లు కూలగొడతామని ముందే చెప్పినంటే ఒక్కడంటే ఒక్కడు కాంగ్రెస్ ఓటేస్తుండేనా, ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను ఈ ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా. అసలు ముఖ్యమంత్రి గారు 3-4 రోజుల నుంచి ముఖం చాటేసిండు మీడియాకి, లేకపోతే మీతో చీట్ చాట్లు అవి చేస్తుంటాడు కదా ఎక్కువ, ఇప్పుడు చేస్తలేడు ఎందుకు, భయం, ఆతల ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నది, ప్రజలు ఆగ్రహ దగ్గరలో అవుతున్నారనే